హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వాస్తుసింహ ఉమానజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ అభివృద్ధికి పాటుపడండి. మీకు తెలిసినటువంటి వారందరికీ ఈ ఛానల్ లీడ్స్ మీకు నచ్చేటట్టయితే వాళ్ళందరికీ రికమెండ్ చేయండి. భారతీయ ధర్మము హైందవ సంస్కృతికి పాటుపడేటటువంటి వారందరికీ, వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, పురోహితులకు, ఈ శాస్త్రం గురించి పాటుపడేటటువంటి వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఉత్తరాషాఢ నక్షత్రం వివాహ పొంతన. స్త్రీ ఉత్తరాషాఢ నక్షత్రం అయ్యేటట్టయితే కొద్దిగా వివాహం గురించి, వివాహాంతర భర్త గురించి జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలన్నది కాబట్టి ఈ నక్షత్రం గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోండి. పునర్వసు నక్షత్రం అనేటటువంటిది ఈ నక్షత్రానికి వేదతార కాబట్టి పునర్వసు అయ్యేటట్టయితే వద్దు. ఇక నెక్స్ట్ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట అంటే కుజ నక్షత్రాలు, గురు నక్షత్రాలు, బుధ నక్షత్రాలు పనికిరావు. మనం అత్యవసరం ఈ జాతక చక్రం నచ్చి చేసుకోవాలనేటట్టయితే కుజ నక్షత్రాల్లో చిత్త, మృగశిర, ధనిష్ట అనేటువంటి నక్షత్రాలకు ఒకటోపాదం పనికిరాదు. గురు నక్షత్రాలు పూర్వపాద్ర, పునర్వసు, విశాఖ అనేటటువంటి దానిలో నాలుగో పాదం పనికిరాదు. బుధ నక్షత్రాల్లో రేవతి, ఆశ్లేష, జ్యేష్ఠ అనేటటువంటి దానిలో మూడవ పాదం పాపనవాంశ అయితే పనికిరాదు. మిగిలిన నక్షత్రాలన్నీ మనం పరిశీలన చేసుకోవచ్చు. జాతకంలో కుటుంబం, సుఖం, భర్త, మాంగళ్యం, భార్య, ఆయుష్, శుభగ్రహ దృశ్యాదాలు చూడండి. శుక్ర బలము, శుభగ్రహ సంబంధాదులు అనేటటువంటి చూడండి. పాపగ్రహ సంబంధాలు లేకుండా మంచి జ్యోతిషి చూపించి జాగ్రత్తగా సెలెక్ట్ చేయండి. ఉత్తరాషాఢ చాలా జాగ్రత్తగా వివాహం చేయాల్సిన నక్షత్రం కాబట్టి అంతా శుభమే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంగళం మహత్, శుభం భూయాత్.